హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట ఈ రోజు వీడియోలో రెండు రకాల షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇన్స్టెంట్గా గా అప్పటికప్పుడు చేసుకునే రైస్ రెసిపీస్ అనమాట ఇవి ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్ అండి ఎందుకు అంటే డైలీ రెగ్యులర్ గా తినే ఫుడ్ బోర్ కొట్టినప్పుడు సడన్ గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్పెషల్ చేయాలన్నా అప్పుడే ఊరి నుంచి ఇంటికి వచ్చినప్పుడు లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా చేత్తో గరిట పట్టని వాళ్ళు కూడా పులిహార కలిపినంత ఈజీగా ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైసెస్ ని చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్ గా మన టూ వెరైటీస్ ఆఫ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్ ని చూసేద్దాం ముందుగా మనం రైస్ ని కుక్ చేసుకుని పెట్టుకోవాలండి అది నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా ఏదైనా అది మీ ఆప్షన్ అనమాట రైస్ లో కొంచెం ఉప్పు కొంచెం నూనె వేసి ఇలా పొడి పొడిగా రైస్ ని ఉడికించుకుని పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా ఉడికించుకున్న రైస్ ని పక్కన పెట్టేసి స్టవ్ మీద కడా పెట్టుకోండి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తరుగు ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ బీన్స్ రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం అలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తురుముకున్న క్యాబేజ్ తరుగు అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బటాని వేయండి ఇక్కడ వెజిటబుల్స్ అనేవి మన ఆప్షనల్ అనమాట మన పిల్లలకి ఏవి నచ్చితే వాటిని యాడ్ చేసుకోవచ్చు ఇందులో గోబీ వేసుకోవచ్చు పొటాటో వేసుకోవచ్చు ఇలా మనకి నచ్చిన వెజిటబుల్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ వేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఈ వెజిటబుల్స్ అన్నిటినీ కూడా ఆయిల్లో బాగా టాస్ చేసుకోండి ఈ వెజిటబుల్స్ అనేవి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయితే సరిపోతుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించుకున్న రైస్ ని రెండు నుంచి మూడు కప్పుల దాకా వేసుకోండి రైస్ ని వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచి బాగా మిక్స్ చేయండి అంత బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు చింగ్స్ సీక్రెట్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి ఎటువంటి సాసులు గాని స్పైసెస్ గాని సాల్ట్ గాని ఏది వేయాల్సిన పని లేదండి జస్ట్ ఈ చింగ్స్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా వేస్తే సరిపోతుంది నేను టూ వెరైటీస్ ఆఫ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైసెస్ చేస్తున్నాను కదండి సో అందుకని ఈ వెజ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ లో ఈ ప్యాకెట్ లోంచి హాఫ్ మసాలా పౌడర్ ని మాత్రమే వేస్తున్నానండి సో టూ టు త్రీ కప్స్ రైస్ కి హాఫ్ మసాలా పౌడర్ సరిపోతుంది ఇలా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకోండి తర్వాత ఫైనల్గా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ లేదంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసేసి సర్వ్ చేసేసుకోవటమే అంతే యమ్మీ ఎమ్మిగా టేస్టీ టేస్టీగా డెలీషియస్గా రెస్టారెంట్ స్టైల్లో షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్ గా వెజిటబుల్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం కదండి అయితే మరి ఇంట్లో కూరగాయలు లేకపోతే ఏం చేయాలి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అదే ఎగ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అది ఎలా చేసుకోవాలో చూద్దామా దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి మూడు గుడ్లని కొట్టి యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసి లో ఫ్లేమ్ లో ఒక్క నిమిషం పాటు అలా ఉంచండి ఈ ఎగ్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు లైట్గా ఫోల్డ్ చేస్తూ ఉండండి ఎగ్ బిట్ వేసిన వెంటనే కలిపిస్తే సన్న సన్నగా అయిపోతుందండి సో మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ పలుకులు అనేవి తగలాలి కొంచెం లావుగా ఉబ్బినట్టుగా రావాలి అంటే ఇలా నేను చెప్పినట్టుగా చేయండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లైట్గా ఫోల్డ్ చేస్తూ ఉంటే ఎగ్ మొత్తం చక్కగా ఉడికిపోతుంది సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు లైట్గా బ్రేక్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఎగ్ అనేది ఫ్లఫీగా బాయిల్ అయింది కదా ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో చక్కగా ఒక నిమిషం పాటు బాగా టాస్ చేసేసేయండి ఇలా వేయించుకున్న ఎగ్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి కూరగాయలు లేనప్పుడు ఇలా టమాటా ఉల్లిపాయని యూస్ చేసినా కూడా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది అదే మీ దగ్గర వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి ఇందులోనే మీరు ఎక్స్ట్రా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసేసి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసేయండి ఈ ఎగ్ని రైస్ని టమాటా ఉల్లిపాయలు బాగా టాస్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు బాగా కలపండి నెక్స్ట్ ఇందులోకి ఇందాక మనం వేసుకున్న చింగ్స్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా హాఫ్ ప్యాకెట్ ఉంది కదా సో ఆ పౌడర్ని వేసేసేయండి ఇలా మసాలా పౌడర్ వేసాక హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకుని స్టవ్ ఆపేసే ముందుగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కానీ లేదా స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ గార్నిష్ చేసేసుకుని పక్కకు దించేసుకుని సర్వ్ అవుట్ చేసేసుకోవటమే అంతే ఎగ్ షెస్ వన్ ఫ్రైడ్ రైస్ కూడా చిటికలో రెడీ అయిపోతుంది చాలా ఈజీ కదండి నాకు ఇంట్లో చేయడానికి టైం లేనప్పుడు ఇంట్లో వాళ్ళు రుచిగా స్పెషల్గా తినాలనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇన్ కేస్ మీరు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే కనుక జస్ట్ ప్లేట్లో చింగ్స్ రెడ్ చిల్లీ సాస్ సర్వ్ చేయండి మరి ఈ సింపుల్ అండ్ డెలిషియస్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెసిపీస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి